Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇదేం రాజకీయం? దేశంలో ఒక్క జగన్ మీదే ఎందుకలా? ఇప్పటిదాకా ఈ రకమైన పదజాలంతో దూషించడం బహుశా భారతదేశ రాజకీయాల్లో ఎవరో చూసి ఉండరు. అవినీతి పరులు, అక్రమార్కులు అంటూ ముఖ్యమంత్రులను నిందించిన వారున్నారు. ఒక ప్రాంతానికి పరిమితమైన వారిని కూడా ఆ ఘాటకు కట్టిన సంఘటనలు కూడా ఉన్నాయి. కానీ ఏకంగా ఒక మతాన్ని పట్టుకొచ్చి కోట్లాది మంది ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రికి దానికి కట్టేసి విమర్శించడం అంటే నిజంగా రాజకీయ విషాదంగానే చూడాలి. అలాగే పాలిటిక్స్లో ట్రిక్స్ మరి ఇంతలా జారుడు మెట్ల మీదకు వెళ్ళాయా అని ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం కోవిడ్ మార్గదర్శకాల ప్రకారమే ఏపీ ప్రభుత్వం వినాయక చవితి ఉత్సవాల మీద నిర్ణయం తీసుకుంది. కేవలం జగన్ ఒక్కరే అలాంటి నిర్ణయం తీసుకోలేదు. పక్కన ఉన్న తమిళనాడు కూడా ఇదే రకమైన నిబంధనలను పెట్టింది. మరోవైపు ఢిల్లీలో హిందూ అయిన సీఎం కేజ్రీవాల్ కూడా ఇవే నిబంధనలు అమలుపరిచారు. మరి వారెవరి మీద లేని ఈ మతం ముద్ర ఒక జగన్ మీదనే ఎందుకు వేస్తున్నారు? అంటే జగన్ అంటే అదో రకమైన ద్వేషభావం అయినా ఉండాలి, లేక రాజకీయంగా మతాన్ని అడ్డం పెట్టుకోవాలన్న దురాశ అయినా ఉండాలి. జగన్ని పట్టుకుని క్రిస్టియన్ ముఖ్యమంత్రి అంటూ పరుషమైన భాషనే బీజేపీ నేతలు వాడారు. అది ఒక్కసారి కాదు, పదే పదే వాడారు. జగన్ వేరే మతస్థుడు అయినందువల్లనే వినాయక చవితి వేడుకలకు అభ్యంతరం పెడుతున్నారని, ఏపీని క్రైస్తవం చేయడానికి చూస్తున్నారని చాలా ఆరోపణలే చేశారు. మరి ఇది మెల్లగా అయినా కూడా జనాల బుర్రల్లోకి చేరాలని, ఫలితాలు తాము దర్జాగా అందుకోవాలని బీజేపీ పెద్దల ఆరాటంగా కనిపిస్తోంది. ఇదిలా ఉంటే చంద్రబాబు టైంలో ఎన్నో అపచారాలు జరిగాయి. నాడు మిత్రపక్షంగా ఉన్న బీజేపీ కానీ జనసేన కానీ కనీసం ఖండించలేకపోయాయి. నాడు విజయవాడలో పెద్ద ఎత్తున హిందూ దేవతా విగ్రహాలను కూలగొట్టినా నాడు కూడా వీరి నోట మాట రాలేదు. పైగా దేవాదాయ శాఖ మంత్రి కూడా బీజేపీ వాడే. అంతెందుకు? చంద్రబాబు కలల రాజధాని అమరావతిలో వందల కోట్లతో చర్చ కట్టిస్తామని టీడీపీ పెద్దలు భారీ హామీలు ఇచ్చినప్పుడు కూడా ఇదేమని ప్రశ్నించలేకపోయాయి. కానీ జగన్ విషయంలో అకారణంగా క్రిస్టియన్ ముద్ర వేస్తున్నాయని వైసీపీ నేతలు బాధపడుతున్నారు. ఇక్కడ ఒక లాజిక్ పాయింట్ ఉంది. జగన్కే అంత మతపిచ్చి ఉంటే ముందు తన సొంత బాబాయ్ వైవి సుబ్బారెడ్డి కుటుంబాన్ని, బంధువు బాలిరెడ్డి శ్రీనివాసులరెడ్డి కుటుంబాన్ని క్రిస్టియన్ మతంలోకి ఏనాడో మార్పించేవారు కదా. అంతేకాదు సొంత మేనమామ కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఫ్యామిలీని మతం మార్చేవారే కదా. జగన్కి అలాంటివి లేవు అనే అంత అంటారు. ఆ మాటకు వస్తే వైఎస్ఆర్ కూడా ఇదే రకంగా ఉండేవారు. కేవలం మతాన్ని అడ్డం పెట్టుకుని జగన్ని బదనం చేయడం ద్వారా అధికారం దక్కుతుంది అని బీజేపీ నేతలు భావిస్తే మాత్రం అంతకంటే పరిహాసం మరొకటి ఉండబోదు.